ప్రైజ్ లార్డ్ మీ అందరికీ దేవుని నామమున వందనాలు. అందరూ బాగున్నారా? ఈరోజు దినకు వాగ్దానం తప్పక మీ చేతులు నెరవేరాలని ప్రభుకి ప్రార్థన చేస్తున్నాను. మీరు ప్రార్థన చేయండి. నన్ను కనపరచు వారిని నేను కనపడుతును. మొదటి సమయంలో 2:30. ప్రేమని దినములారా, దేవుడు వాగ్దానం చేయడం ప్రారంభిస్తూ అంటున్నాడు. ఏమంటున్నాడు అంటే, నన్ను ఎవరైతే కనపరుస్తారో వారిని నేను కనపరుస్తానని చెప్పడం ప్రారంభిస్తూ ఉన్నారు. ఈ లోకంలో చాలామంది ఘనత కోరుకుంటారు, కానీ ఘనత సంపాదించుకోలేకపోతారు, ఘనతని పొందుకోలేకపోతారు. కారణం ఏంటి అంటే, ఇదిగో దేవుని కనపరచకుండా ఎంత మాత్రం నువ్వు ఘనత పొందలేవు. ఈరోజు దేవుడు నీకు జీవాన్ని ఇచ్చాడు, ఈరోజు దేవుడు నీకు ప్రాణాన్ని ఇచ్చాడు, దేవుడు నీకు సర్వం ఇస్తూ ఉన్నాడు. కానీ దేవుని కనపరచడాన్ని మాత్రం ఇష్టపడవు, కానీ నిన్నైతే అనేకులు కనపరచాలని కోరుకుంటూ ఉంటావు. అందుకే దేవుడు చెప్తా ఉన్నాడు, నువ్వు నన్ను కనపరచి చూడు, తప్పక నేను కనపరుస్తాను. బైబిల్ వాక్యం తెలియజేస్తా ఉంది, దేవుడు అనేక మందిని కూడా ఆయన కనపరిచాడు. యోబుని మనం పరిశీలన చేయగలిగితే సాతాను ఎదుట దేవుని కనపరిచాడు. అదేవిధంగా దేవుడు యోబుని రెండంతలుగా ఆశీర్వదించి దేవుడు కనపరిచాడు. ఒకసారి ఆలోచించండి ప్రియమైన దినబిడ్డలారా, అబ్రహాము దేవునికి లోబడి దేవుని కనపరిచాడు. అదేవిధంగా దేవుడు అబ్రహాముని కనపరచడం ప్రారంభించాడు. దావీదు దేవునికి లోబడి దేవుని కనపరిచాడు, అందుకే దేవుడు దావీదును కూడా కనపరిచాడు. ఒకసారి ఆలోచించండి, ఇలా ఒకళ్ళు కాదు ఇద్దరు కాదు, బైబిల్లో అనేక మందిని మనం చూడగలుగుతాం. దేవుణ్ణి కనపరిచిన ప్రతి ఒక్కరిని దేవుడు కనపరచడం ప్రారంభించాడు. ఆఖరికి నా జీవితాన్ని చెప్తున్నాను, దేవుని కనపరిచినంత కాలం నా జీవితంలో ఏ ఘనత లేదు. ఎప్పుడైతే దేవుని కనపరచడం ప్రారంభించానో దేవుడు నన్ను కూడా కనపరచడం ప్రారంభిస్తూ ఉన్నాడు. ఈరోజు అతని సేవకునిగా నన్ను ఇంకను వాడుకోవడం, అనేకుని ఎదుట నన్ను వాక్యాన్ని ఉపదేశించడానికి దేవుడు ఎంతగానో ఒక ఉపయోగపడే పనిముట్టుగా నన్ను వాడుకుంటూ ఉన్నాడు. మరి నీ సంగతి ఏంటి? ప్రేమని దేవుళ్ళారా, ఈరోజు ఒకసారి ఆలోచించే, నువ్వు దేవుని కనపరుస్తున్నావా లేదా? దేవుని కనపరచడం నువ్వు ప్రారంభించు, దేవుడు నిన్ను కనపరచడం ప్రారంభిస్తూ ఉంటాడు. ఈరోజు ప్రార్థనలోకి భవించు. ప్రార్థన. పరిశుద్ధుడా, మహోన్నతుడా, గొప్ప దేవుడా, నీకు వేలాది స్తోత్రాలు ప్రభువా. అవునైనా ఈరోజు వాగ్దానం ద్వారా మీరు నేరుగా మాట్లాడటం ప్రారంభిస్తూ ఉన్నారు. నిన్ను కనపరచు వారిని తప్పక మీరు కనపరుస్తానని చెప్తాం ప్రారంభిస్తూ ఉన్నారు. అవును ప్రభువా, ఈరోజు నుండి నీ బిడ్డలందరూ నిన్ను కనపరచడానికి, అదేవిధంగా వారు కూడా ఘనత పొందుకోవడానికి సహాయం దయచేయండి. ప్రభువానికి వేలాది స్తోత్రం. మీ వాగ్దానం ద్వారా నేరుగా మీరు మాట్లాడుతుండగా తమ హృదయాలను మార్చుకుని ఇంకనూ నీలో ఎదుగుడుకు సహాయం దయచేయండి. విశ్వాసంతో నమ్మకంతో ఇంకా ముందుకు కొనసాగడానికి సహాయం దయచేయండి. ఎవరైతేనైనా నమ్మకంతో విశ్వాసంతో ఈ వాగ్దానం వెంట ఉన్నారో వారి జీవితంలో గొప్ప అద్భుతం జరిగించమని, ఈ వాగ్దానాన్ని నెరవేర్చమని ప్రభు అయిన యేసు పరిశుద్ధనామంలో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రిమిన దినబిడ్డలారా, కృపా టీవీ ఇండియా యూట్యూబ్ ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇక్కడ నేను సబ్స్క్రైబ్ చేసుకోనండి. అదేవిధంగా ఈ వాగ్దానం ద్వారా దేవునితో మాట్లాడినట్లయితే తప్పక వీడియోని లైక్ చేయండి. అంతకంటే ప్రాధాన్యంగా వీడియోని అనేక మందికి షేర్ చేయడం ద్వారా మీరు సువార్త ప్రకటించిన వారు అవుతారు, అనేకులను బలపరిచిన వారు అవుతారు. ప్రిమిన దినబిడ్డలారా, కృపా టీవీ ఇండియా యూట్యూబ్ ఛానల్ నుండి అనేక మందికి హెల్ప్ చేస్తూ ఉన్నాం. అనాథలకు, విధవరాలకు, అదేవిధంగా ఆరోగ్యం సరిగా లేని వారికి హెల్ప్ చేయడానికి మేము అందరం సిద్ధపడతా ఉన్నాం. మీరు కూడా ఈ పరిచర్లో పాలు పొందాలి అనే ఆశ మీకు ఉండినట్లయితే తప్పక మీరు మమ్మల్ని సంప్రదించండి. ప్రభు మిమ్మల్ని దీవించను గాక, ఆశ్రవదించను గాక. గాడ్ బ్లెస్ యూ.